హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణాస్ హ్యాపీ హోమ్. ఇవాళ మనం ఒక చిన్న ట్రిక్ యూజ్ చేసి ఎలాంటి డ్రాయింగ్ అయినా సరే ఈజీగా ఎలా వేయాలో చూద్దాం. ఈ ట్రిక్తో మనం ఎంత కష్టమైన డ్రాయింగ్ అయినా సరే ఈజీగా చిట్కలో వేసేయచ్చు. మరి లేట్ ఎందుకు, ఎలా వేయాలో చూసేద్దాం. ఇప్పుడు చాలా వరకు ఇళ్లలో స్మార్ట్ టీవీస్ ఉన్నాయి కాబట్టి టీవీలో ఇలా మనకు నచ్చిన ఒక డ్రాయింగ్ని గూగుల్ నుంచి ఓపెన్ చేసుకుని ఆ డ్రాయింగ్ మీద ఒక వైట్ పేపర్ తీసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే మనకి డ్రాయింగ్ అనేది పైకి క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఒక పెన్సిల్ కానీ లేదా మార్కర్ కానీ తీసుకొని ఇలా ఆ డ్రాయింగ్ వెంట పైన లైట్గా డ్రా చేసుకోవాలి. చూశారు కదా, మనకి కింద ఉన్న డ్రాయింగ్ చాలా క్లియర్గా పైకి కనిపిస్తుంది. దాని వెంటే మనం ఈజీగా డ్రా చేసుకోవచ్చు. నార్మల్ ఎల్ఈడి టీవీ అయితే మనకి ఇలా గూగుల్ ఇమేజ్ రాదు కాబట్టి అందులో మనము క్రోమ్ క్యాష్ నుంచి యూట్యూబ్ వీడియోని ప్లే చేసుకొని మనకి ఇలా ఇమేజ్ వచ్చినప్పుడు ఆ వీడియోని పాస్ చేసి ఇలా డ్రా చేసుకోవచ్చు. ఇదేం చీటింగ్ అయితే కాదు కదా, జస్ట్ చిన్న ట్రిక్ యూజ్ చేస్తున్నాం అంతే. మనమేం కాంపిటీషన్స్కి వేయడం లేదు, జస్ట్ మన హ్యాపీనెస్ కోసం ఇలా డ్రా చేసుకుంటున్నాము. ఈ ట్రిక్ని నేను కాలేజీలో ఉన్నప్పుడు మా అన్న చెప్పాడు. పాత రికార్డ్స్లో ఉన్న డ్రాయింగ్ని ఏదో మిర్రర్ పెట్టి నార్మల్గా ఎంటీగా ఉన్న పేపర్లోకి ఇలా డ్రా చేసుకోవచ్చు. అలా చాలా ఈజీగా మనం చాలా డ్రాయింగ్స్ని డ్రా చేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్ని మనం ఫోన్లో కూడా చేయొచ్చు. కాకపోతే ఫోన్లో మనకి స్క్రీన్ చాలా చిన్నగా ఉంటుంది. అలాగే పైన ఏదైనా పేపర్ని పెట్టి మనం ఇలా టచ్ చేసినప్పుడు ఆ స్క్రీన్ అనేది కొంచెం బ్లింక్ అవుతూ ఉంటుంది. అందుకోసమే మనకు ఫోన్లో కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఇలా టీవీ స్క్రీన్ కానీ లేదంటే ల్యాప్టాప్ కానీ అయితే చాలా ఈజీగా ఇలా మనం డ్రాయింగ్ చేసేసుకోవచ్చు. డ్రాయింగ్ బాగా వచ్చిన వాళ్ళకైతే ఎంత పెద్ద డ్రాయింగ్ అయినా సరే చాలా ఈజీగా వేసేయచ్చు అనిపిస్తుంది. కానీ డ్రాయింగ్ రాని వాళ్ళకి మాత్రం చిన్న ముగ్గు చూసినా కూడా ఎంత కష్టంగా అనిపిస్తుంది. అందుకోసమే అలాంటి వాళ్ళు ఇలా ఈ చిన్న ట్రిక్ యూజ్ చేసి మనం ఎంత పెద్ద డ్రాయింగ్ అయినా సరే ఈజీగా డ్రా చేసేయచ్చు. చూశారు కదా, మనకు సేమ్ టు సేమ్ అలానే వచ్చేసింది. దీనిపైన మనం ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి అవుట్లైన్ వేసుకుంటే మనకు చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది. ఇలా పైన మార్కర్తో మళ్ళీ ఒకసారి మనం కొంచెం మందంగా డ్రా చేసుకుంటే ఈ పిక్చర్ చూడటానికి చాలా బాగుంటుంది. ఒకే కలర్ బాగుంటుంది అనుకుంటే ఇలానే వేసేసుకోవచ్చు, లేదంటే మనం వేరే కలర్ మార్కర్స్ని యూజ్ చేసుకొని అవుట్లైన్ ఇలా కలర్స్తో కూడా డ్రా చేసుకోవచ్చు. మన డ్రాయింగ్ని బట్టి మనం కలర్స్ని యూజ్ చేసుకోవచ్చు. చూశారు కదా, ఈ గణపతి ఇలా బ్లాక్ అండ్ వైట్లోనే చాలా చక్కగా ఉన్నాడు. మనం కావాలనుకుంటే కొన్ని పెయింట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొన్ని కలర్స్ యూజ్ చేస్తున్నాను. మీకు నచ్చకపోతే ఇలా బ్లాక్ అండ్ వైట్తోనే వదిలేసేయచ్చు, చాలా బాగుంటుంది. నేను జస్ట్ ఊరికే అలా నా దగ్గర కలర్స్ ఉన్నాయి, ట్రై చేస్తున్నాను ఎలా ఉంటుందో అని. చూశారు కదా, ఇలా మనకు నచ్చిన కలర్స్తో మనం గణపతిని డెకరేట్ చేసుకోవచ్చు. ఇలా మనకు కలర్స్ వేయడం ఇష్టం లేకపోతే ఇందాక మనం బ్లాక్ అండ్ వైట్తోనే ఉన్నప్పుడే ఇంకా అక్కడికే స్టాప్ చేయొచ్చు. చూశారు కదా, ఇలా కొంచెం కలర్స్ వేసుకోవడం వల్ల మన డ్రాయింగ్కి చాలా మంచి లుక్ వస్తుంది. అలాగే మన డ్రాయింగ్ కూడా బాగా హైలైట్ అవుతుంది. మనం వేసుకున్న డ్రాయింగ్ని బట్టి మనం కలర్స్ ఫిల్ చేసుకుంటే ఆ డ్రాయింగ్ చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది. నేను ఈ గణపతికి సెట్ అయ్యేలా కొద్ది కొద్దిగా కలర్స్ని అప్లై చేసుకున్నాను. మీరు మీకు నచ్చినట్టుగా కలర్స్ని వేసుకోవచ్చు. చూశారు కదండి, ఒక చిన్న ట్రిక్ యూజ్ చేసి మనకు నచ్చిన డ్రాయింగ్ని చాలా ఈజీగా డ్రా చేసుకోవచ్చు. మరి లేట్ ఎందుకు, మీరు కూడా మీకు నచ్చిన డ్రాయింగ్ని డ్రా చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.